సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను అల్లర్ నరేష్ గారి ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. మే 3న ఆయన సినిమా ఆ ఒక్కటి అడకు రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకసారి అల్లర్ నరేష్ గారి ఇంటికి వెళ్ళి చిన్నగా అసలుకి చిట్చాట్ చేసుకుందాం అనమాట. అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఎందుకంటే మీకు తెలిసిందే ఈవీవీ సత్యనారాయణ గారు ఎంత పెద్ద డైరెక్టర్, ఎలాంటి సినిమాలు తీశారు. ఒకప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆయన సినిమాలు మాత్రమే అని చెప్పుకోగలము. తర్వాత వాళ్ళ కొడుకుతో కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించారు ఆయన. సో ఇదే మన అల్లర్ నరేష్ గారి ఇల్లు. అండ్ ఇదంతా కూడా ఒకప్పుడు వాళ్ళ ఆఫీస్ అండ్ ఇదంతా మొత్తం కంప్లీట్గా కితకితల సినిమా కూడా ఇదే హౌస్లో జరిగింది, మీ అందరికీ తెలుసు కితకితలు చూసిన వాళ్ళైతే. సో మీకు ఫిలిం నగర్కి వచ్చిన తర్వాత ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ వాళ్ళ ఇంటి ముందు ఆయన పోస్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అల్లర్ నరేష్ గారు ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారితో తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. దాదాపు 9 సినిమాలు తీస్తే 7 సినిమాలు వాళ్ళ నాన్నతో హిట్స్ కొట్టారనమాట. అండ్ ఒకసారి వెళ్దాం అల్లర్ నరేష్ గారు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అండ్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న అల్లర్ నరేష్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు సో అది ఇదైతే కంప్లీట్ ఓపెన్ ఉండేది అనమాట. ఇది ఆఫీస్, అది ఇల్లు, అట్లా ఉండేది. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. సో ఇవన్నీ ఈవీబీ గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ మీకు కనపడుతున్నాయి అక్కడ. చాలా బాగుంది కావచ్చు ప్రేమక, ఇది రామానాయుడు గారు అందించిన ఫస్ట్ పిక్చర్ ప్రేమక. అది ఆ సినిమా తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూసుకుంది లేదు ఈవీబీ సత్యనారాయణ గారు. అన్ని హిట్స్ అందించారు ఇండస్ట్రీకి. హలో బ్రదర్ కావచ్చు, ఏమేమి ఆవిడొచ్చింది కావచ్చు, అండ్ ఈ అవార్డ్స్తో పాటు కొన్ని ఈ మధ్య సాధించిన అల్ల నరేష్ గారు అవార్డ్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫాదర్తో ఆల్మోస్ట్ 9 సినిమాలు తీశారు అండ్ 7 సూపర్ డూపర్ హిట్స్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి. సుడిగాడి కావచ్చు, ఎవడగోలో వాడిది, అండ్ నాంది సూపర్ డూపర్ హిట్, అండ్ తర్వాత ఈ మధ్య నా స్వామి రంగ. సో ఇది కూడా కొన్ని ఆయన అవార్డ్స్ని ఇక్కడ వాళ్ళ ఫాదర్ అవార్డ్స్తో పెట్టుకున్నారు కాబట్టి ఒకసారి వీటి గురించి క్లియర్గా వాళ్ళ నాన్న సాధించిన అచీవ్మెంట్స్ గురించి అల్ల నరేష్ గారి ఒకసారి తెలుసుకుందాం. సో ఆయన సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ నేను చెప్పే కన్నా కూడా వాళ్ళ అబ్బాయి అల్లర్ నరేష్ గారు ఇక్కడ ఉన్నారనమాట, ఆయన చెప్తే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు చూపించలేదు కాబట్టి ఫస్ట్ టైం మీకు ఈ ఇంట్లోకి వచ్చాం. ఒకసారి ఈవి గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో టీజర్ ఆ ఒక్కటి అడకు కుమ్మేస్తుంది అండ్ మే 3న రిలీజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అండ్ మీరైతే దాంట్లో మళ్ళీ బ్యాక్ టు కామెడీ అంటే మా అల్లర్ నరేష్ గారు నవ్వుల నారాజన్ మళ్ళీ చూపించారు కాబట్టి సో మీ మాటల్లో కొన్ని నాన్నగారు సాధించిన అచీవ్మెంట్స్ ప్లీజ్. డెఫినెట్ అండి, అన్ని డెఫినెట్ పెద్ద అచీవ్మెంట్స్ ఉంది. ఎందుకంటే చూడండి, 100 రోజులు 200 రోజులు ఎన్ని ఒకప్పుడు ఉండేయండి, ఎవడగోలాడిది, ఇప్పుడు 175 డేస్ ఆడిందండి ఆ సినిమా. సో ఆల్ దిస్ ఫిల్మ్స్ ఇప్పుడు మనకు అంటే 3 వీక్స్ 4 వీక్స్ ఆడటం ఎక్కువైపోయినాయండి. సో దిస్ టు బి సెలబ్రేషన్ అండి. నాకు బాగా గుర్తు ఉండడం మజాక సినిమా జరుగుతున్నప్పుడు అండి, అక్కడ మెడ్రాస్లో ఫిల్మ్ సిటీ నోట్ ఉందండి, జయలలిత గారు కట్టించినప్పుడు ఆ ఫిల్మ్ సిటీలో పెద్ద ఫంక్షన్ చేసి అంటే ఎవ్రీవన్ అంటే ఒక సెలబ్రేషన్లా ఉండేదండి. అంటే మెడ్రాస్లో ఏంటంటే ఆ రోజు సాయంత్రం ఉంటే రైట్ ఫ్రమ్ డైరెక్టర్ స్వామి నుంచి అందరు అసిస్టెంట్స్, కెమెరా అసిస్టెంట్స్ అందరూ. సో అక్కడ ఏమవుతుందంటే మెడ్రాస్లో మనం ఎక్కడక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండేవాళ్ళం. సో ఇలాంటి సినిమా ప్రివ్యూస్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ కానివ్వండి, ఎవ్రీ నీడ్స్ టు కమ్ టుగెదర్ అప్పుడు. సో ఇట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ అందరూ ఒక మన తానా మహాసభలు లాగా అందరు తెలుగు వాళ్ళు ఎలా కలుసుకుంటారు అలాంటి ప్లేసెస్ అండి అవార్డ్ ఫంక్షన్స్ అండి. సో వీ టు ఎంజాయ్ ఇట్ అలాట్ అండ్ ఐ థింక్ ఐ విష్ మళ్ళీ ఇలాంటి రోజులు రావాలి, మళ్ళీ అందరు 100 రోజులు అంటే అట్లీస్ట్. ఆయన తీసిన సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు. దీంట్లో నా ఫేవరెట్ సినిమా ఇంట్లో వెళ్ళాలి ఫిల్మ్స్ అండి. నాకు బాగా హలో బ్రదర్ ఇష్టం అండి, చాలా సినిమాలు ఉన్నాయి. ఏమండి ఆవిడ వచ్చిందా? యా, ఆ సినిమాలో నేను ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. మీరా? ఏ క్యారెక్టర్? దాంట్లో హరీష్ గారికి అందరు కూర్చొని చెప్తుంటే అమ్మాయిని ఎలా బడాయించాలని. సో దాంట్లో కయ్యూము, నేను, బాలాదిత్య దాంట్లో ఉంటానండి సినిమాలో. సో అప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తుందంటే అప్పుడు మెడ్రాస్లో షూటింగ్ జరుగుతుందంటే నాన్నగారు కూడా వెళ్ళా, అందరు ఉన్నారు చేస్తారా అని అంటే అప్పుడు ఏజ్లో మనకి ఇన్హిబిషన్స్ ఏముండదు, చేసేస్తానన్నారు. సో దాట్ వాస్ ద ఫిల్మ్ అండ్ అన్నీ అండి ప్రేమకేది, విచ్ వాట్ ఎవర్ టుడే వి ఆర్ ఇట్స్ ఆల్ అబౌట్ రామానాయుడు గారు. బట్ మనుషులు ఉన్నప్పుడే చాలా కష్టం అవార్డ్స్ రివార్డ్స్ మెయింటైన్ చేయటం. అండ్ దట్టు నేనైతే ఒక 1000కి పైగా చేశాను చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ సాధించిన అచీవ్మెంట్స్. అవ్వ సేమ్ నాన్నగారు ఎలా అయితే మెయింటైన్ చేస్తారో, నాన్నగారు ఇంటిని అలానే మెయింటైన్ చేస్తున్నారు,
అది గ్రేట్ సార్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇట్స్ లైక్ ట్రెజర్స్ అండి, దిస్ ఇస్ ఆల్, ఇట్స్ నాట్. ఎందుకంటే రేపు నా పిల్లలకు కానివ్వండి, తర్వాత నా ఫ్యూచర్ మా అన్నయ్య పిల్లలకు కానివ్వండి, దిస్ ఇస్ వాట్ అంటే నా వాళ్ళకి ఎలా నాన్నగారు ఎలా ఉంటారు ఏం చేసేవారో తెలియదు. సో నా ఎన్ని చూసి ఎన్ని ఆయన సాధించారు అంటే ఫర్ దెమ్ దిస్ ఇన్స్పిరేషన్, ఫర్ దెమ్ టు ఫాలో ఇట్స్ ఫుట్ స్టెప్స్ ఆర్ వాట్ ఎవర్ అంటే వస్తారా రారా ఇండస్ట్రీకి అది వాళ్ళ ఇష్టం ఉండదు దెమ్. సో బట్ మీరు అన్నట్టు అండి, చాలా అది ఎప్పుడు వచ్చినా చాలా మంది ఇంటికి వచ్చినా ఒకప్పుడు భలే ఉండేది కదండి ఇండస్ట్రీలు, 100 రోజులు ఫంక్షన్స్ అన్ని ఇప్పుడు లేవు కదా అనుకుంటామండి. సో యా, దట్స్ వన్ థింగ్ ఐ మిస్ అండి. సో దీంట్లో అప్పుడప్పుడు మీ కూడా వచ్చి యాడ్ అవుతుంది అనుకుంటా. మొన్న నా స్వామిరాంగ యాడ్ అయిందండి, సుడిగాడు ఉంటుంది, సేమ టపాకాయ్, బాలుడు వెరీ గుడ్. నాతోనే ఆల్మోస్ట్ 7 హిట్ 9 సినిమాలు తీశారు కదా. 7 హిట్లు కొట్టారు. ఇలాంటి సుడిగాడు. నాకు ఇష్టమైన సినిమా ఏంటి దీంట్లో? దీంట్లోనండి ఆయనకు బాగా ఇష్టమైన సినిమా అంటే హలో బ్రదర్ అని చెప్పి. హలో బ్రదర్, ఎందుకంటే ఎప్పుడు దాని గురించి ఎక్కువ అంటే నా సినిమా అప్పటి వరకు నాగార్జున గారిని ఎంతసేపు క్లాస్గా చూపించారు ఆ సినిమాలో, మాస్ అండ్ క్లాస్ అండ్ నా ఫేవరెట్ హీరో కూడా కదా ఆయన. మీ ఫేవరెట్ హీరో? నాగార్జున గారు ఫేవరెట్ హీరో. ఓకే, తీసేసుకున్నారా ఆ కోరిక? అదే అందుకున్నాను. సో నాకేంటంటే ఆ సినిమా నాకు ఇష్టం అండి, నాన్నగారికి బాగా అంటే నేను ఆయన సినిమాలు ఎక్కువ రిపీటెడ్గా చూసిన సినిమాలు ఒక దాదాపు ఒక 50 సార్లు చూసిన సినిమా హలో బ్రదర్ అండి. హలో బ్రదర్. సో నాకు ఫేవరెట్ స్పాట్ ఏంటండి సార్ ఈ ఇంట్లో నచ్చింది? బయట అక్కడ అక్కడ కూర్చునేవారు చలపతిరావు గారు, ఆయన రౌండ్ ఉంది చూసారు రౌండ్ అబౌట్, అక్కడ కూర్చునండి. ఎవరన్నా ఈవినింగ్ వస్తే బయట నుంచి వస్తే అందరూ ప్రెస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైనా క్యారెక్టర్స్ కోసం, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం కోసం వచ్చిన వాళ్ళందరినీ హ్యూస్ టు మీట్ దేర్ అండి. సో కిత్కిత్తలు చేసింది ఇక్కడే కదా? ఇదే అండి ఇక్కడ, ఈ హౌస్ లోనే. ఇక్కడ నుంచి గీతా సింగ్ వస్తుంది, వచ్చి ఇక్కడే పడిపోతాను, నేను కింద పడిపోతాను, కృష్ణ భగవాన్ గారు అన్ని ఇక్కడే చేస్తామండి. ఓకే. సో బికాస్ ఆ సినిమా ఏంటంటే వీ హ్యాడ్ అ లిమిటెడ్ బడ్జెట్ అండి, అందరూ ఏంటంటే గీతా సింగ్ హీరోయిన్ అండి, కమర్షియల్ హీరోయిన్ కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు సో అని ఒక భయం పెట్టారండి. సో దెన్ వీ థాట్ అప్ ఆ సినిమాకి నేను ఐ వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. సో నేను నాన్నగారి ఇద్దరు కూర్చుని ఏం చేద్దాం, కాస్ట్ కట్ చేద్దాం అని వీ స్టార్టెడ్ ఆ సినిమా 80 లక్షల్లో తీద్దాం అనుకున్నామండి. సో దానికోసం తీద్దాం అనుకున్నప్పుడు సాటర్డే ఎప్పుడు పండగలు సాటర్డే సండేలు షూటింగ్లు పెట్టకూడదని. సో మనకు తెలిసిన ప్రాపర్టీస్, మనకు ఉన్న ప్రాపర్టీస్ వాడదు, ఎందుకంటే ఆ సినిమా కూడా 3 ఇంట్లో 4 ఇంట్లో జరిగే కథేనండి. సో మేజర్ పోర్షన్ ఇక్కడ పక్క గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది, దాంట్లో తీయటం జరిగిందండి. ఓకే. సో నాన్న ఎంతో ఇష్టంగా కట్టించిన ఆ డ్రీమ్ హౌస్కి ఎప్పుడు తీసుకెళ్తున్నాను? తీసుకెళ్తాను, త్వరలోకి తీసుకెళ్తాను. ఈ సినిమా హిట్ తర్వాత ఆయిల్ చూపిస్తాను, తీసుకెళ్తాను తప్పకుండా. సో ఐ హావ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆ ఒకటి అడక్కు సినిమా మే 3rd రిలీజ్ ఉంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ మమ్మల్ని థియేటర్స్ లో నవ్వించడానికి వచ్చేసారు మా అల్లరి నరేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.